నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం. ఈ రోజున మనం ఛాందోగ్యోపనిషద్ రహస్యాలలో ఒక అంశంగా రైక్వ జానశ్రుతుల యొక్క కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆది కృతయుగంలో జానశ్రుతి అనేటువంటి ఒక రాజు ఉండేవాడట. ఆ రాజ్యంలోనే రైక్వుడు అనేటువంటి ఒక శకట చాలకుడు ఉండేవాడన్నమాట, బండి నడిపేటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఈ జానశ్రుతి చాలా ధార్మికుడు, మహాదాత, అదే కాకుండా జ్ఞానం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. అంటే ఏ జ్ఞానం వల్ల ముక్తిని మనం పొందగలము, అటువంటి జ్ఞానం పట్ల చక్కని ఆసక్తి కలిగినటువంటి వాడు. అయితే లోకంలో ఇంత ధార్మికుడు కానీ ఇంత విజ్ఞాని కానీ మరొకడు లేడు అనేటువంటి ప్రసిద్ధి కూడా ఉన్నది ఆయనకి. అయితే హంసల ద్వారా, ఇక్కడ హంస శబ్దానికి రెండు అర్థములు ఉన్నాయి. అంటే పక్షుల రూపంలో హంసలవి, అదేవిధంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆ తత్వాన్ని తెలుసుకుని స్వేచ్ఛగా సంచరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హంసలు అనేటువంటి వ్యవహారం ఉన్నదన్నమాట, కనుక సన్యాస గణములు. అయితే ఈ హంసల ద్వారా ఈయన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, నాయన నీకంటే కూడా అన్ని విధాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు రైక్వుడు అని చెప్పేశారని. అనగాని ఆ రైక్వునిలో ఉండేటువంటి ఆ వైశిష్ట్యం ఏమిటో తెలుసుకోవాలి, ఆ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగింది ఈ జానశ్రుతికి. అందుకని ఆయన రైక్వుణ్ణి తన సభకు పిలిపించాడు. పిలిపించి ఎన్నో రకాలుగా సత్కరించాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఈ జానశ్రుతిలో ఉండేటువంటి సాత్వికత, తాను రాజును కనుక, తాను పరిపాలకుడు కనుక, తన రాజ్యంలో తనకంటే ఎవ్వరూ కూడా అధికులు కారు అనేటువంటి భావన లేకుండా ఎంతో సౌమ్యంగా ఆ రైక్వుణ్ణి పిలిచి అతని యొక్క సామాజిక స్థితి కనుక చూసినట్లయితే కేవలం ఒక బండి నడుపుకునేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంతో గౌరవంగా అతన్ని పిలిపించి అతన్ని పూజించి అతనికి ఎన్నో రకాలైనటువంటి కానుకలను ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఈ కానుకలన్నీ సమర్పించినటువంటి ఆ సందర్భంలో ఆయన రైక్వుణ్ణి ఒక ప్రార్థన చేశాడనమాట. ఏమిటంటే, మీరు నాకు చక్కని విద్యోపదేశం ఏదైనా చెయ్యండి, మీ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలలో ఏదైనా ఒక ఉత్తమ అనుభవాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పాడు. చెబితే ఈ జానశ్రుతి ప్రశ్నకు సమాధానంగా రైక్వుడు సంవర్గ విద్య అనేటువంటి విద్యను బోధించాడనమాట. సంవర్గం అనేటువంటిది ఏంటంటే, మనకు లోకంలో ఆది భౌతికము, ఆది దైవికము, అధ్యాత్మము అనేటువంటి మూడు స్థితులు ఉంటాయి ప్రతి వస్తువుకి కూడా. ఈ ఆది భౌతిక స్థితి మనకి కంటికి కనిపించేటువంటి స్థితి, కానీ ఆది దైవికమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అధిదైవత స్థితి అని కూడా చెప్పబడుతున్నది. ఆ స్థితి ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి దివ్యతత్వం అన్నమాట. కనుక ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే మనకు సాధారణంగా అగ్ని మండుతూ కనబడుతూ ఉంటుంది. చంద్రుడు మనకి రాత్రివేళ ఉదయించి సంచరించడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు ఉదయాస్తమానాల వరకు కూడా మనకు ఆకాశంలో కనబడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ అనుభవాలన్నీ ఉంటాయి. అయితే ప్రజ్వరిల్లిన అగ్ని చల్లారిపోయినా, కనబడినటువంటి చంద్రుడు అస్తమించడం, కనబడినటువంటి సూర్యుడు అస్తమించడం, ఇవన్నీ జరిగినప్పుడు అధిదైవత స్థితిలో ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇవి వాయు సంవర్గములు అని చెప్పబడుతుంది. సంవర్గం అంటే ఏమిటంటే ప్రపంచం మొత్తాన్ని తనలో ఇముడుచుకునేటువంటి తత్వం అన్నమాట, కనుక దానికి సంవర్గం అని పేరు. అయితే ఇక్కడ ఈ అగ్నికి, ఈ చంద్రునికి, ఈ సూర్యునికి, వీటన్నిటికీ కూడా వాయువు సంవర్గ స్థితి అని చెప్పబడుతోంది. కనుక ఈ మూడింటికి కాదు, నక్షత్రములు, జ్యోతిష్యులు అన్నిటికీ కూడా అది వాయువు అనేటువంటిది సంవర్గము. కనుక
ఈ విధంగా సమస్తమైనటువంటి జ్యోతిష్యులను తనలో ఇముడ్చుకునేటువంటి సంవర్గ విషయం అయినటువంటివి వాయువు అనేటువంటి దాన్ని ఈ సంవర్గ విద్య ఒక స్థితిలో తెలియజేస్తుంది. అదేవిధంగా మనం మేల్కొని సంచారం చేసేటువంటి సమయంలో కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, చర్మం స్పర్శను కోరుతూ ఉంటుంది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేక వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటాయి. మనస్సు కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలని నిర్వహిస్తూ ఉంటుంది. ఇటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా నిదురించేటువంటి సమయంలో ప్రాణంలో లీనమవుతాయట. కనుక ఈ ప్రాణం అనేటువంటిది కూడా ఒక వాయు విశేషం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటువంటి పంచ ప్రధాన వాయువుల్లో ప్రాణవాయువు అనేటువంటిది ఒకటి. కనుక ఈ ప్రాణవాయువులో లీనమవుతాయన్నమాట. కనుక ఈ ప్రాణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఈ మనస్సుకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు వీటన్నిటికీ కూడా సంవర్గం. కనుక ఈ అగ్ని మొదలైనటువంటి జ్యోతిష్యుల విషయంలో వాయువుని, ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు వీటి విషయంలో ప్రాణమును మనం వాటికి సంవర్గములుగా గ్రహించి ఆ సంవర్గముల ద్వారా మనం మోక్షోన్ముఖమైనటువంటి స్థితిని సంపాదించుకోవచ్చు అని ఇక్కడ మనకు ఈ రైకుడు జ్ఞానశ్రుతికి బోధన చేశాడు. కనుక దీనికి సంవర్గ విద్య అని పేరన్నమాట. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే ఈ బ్రహ్మతత్వోపదేశం చేసేటువంటి వ్యక్తి తాను ఈ బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతి పొందినటువంటి వాడైతే తన యొక్క సామాజికమైన స్థితిగతులతోటి మనకు పని లేదు, ఎవరైనా ఎవరికైనా ఉపదేశం చేయవచ్చు. ఉపదేశాన్ని పొందినటువంటి వాడు ఒక మహారాజు, ఉపదేశం చేసినటువంటి వాడు ఒక శకట చాలకుడు అనేటువంటి ఆ భేదాన్ని చూపించి అక్కడ శకట చాలకుడు కూడా బ్రహ్మజ్ఞాని అయినప్పుడు బ్రహ్మజ్ఞానోపదేశం చేయవచ్చు అని ఈ జ్ఞానశ్రుతి రైకుల యొక్క సంవాదంలో మనకు ఈ ఉపదేశాన్ని చేశారు. కనుక ఈ విధంగా ఈ సంవర్గ విద్యను గురించి మనం సంక్షిప్తంగా ఈ ఉపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ.